उम्मडी पालमूरु जिल्लालो बीआरएस नु ఒక్క సీటు గెలుచుకోకుండా చూస్తామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. కొల్హాపూర్లో సమావేశం నిర్వహించిన జూపల్లి బీఆర్ఎస్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. మాజీ మంత్రి జూపల్లితో మా ప్రతినిధి బస్వరాజ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను రాజకీయ ఆకాంక్షగా మార్చిన వ్యక్తి ఇవాళ 11 ఏళ్ల ప్రస్థానం తర్వాత బీఆర్ఎస్ పార్టీని వదిలి స్వతంత్రంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి నిన్న సస్పెన్షన్ గురైన జూపల్లి కృష్ణారావు ఇవాళ భారీ ఎత్తున కొల్లాపూర్లో ఒక రాజకీయ సమీకరణాల కోసం కార్యకర్తల మనోభిష్టాలు తెలుసుకునేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలందరూ ముక్తకంఠంగా ఏదైతే జూపల్లి కృష్ణారావు నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. సార్ చెప్పండి, మీరు ఒకటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ, ఒకటే నియోజకవర్గాన్ని ఒకటే ఓడిపోయారని, వచ్చేసారి ఒకటి కూడా లేకుండా చేస్తామని, అట్లాంటి కార్యాచరణకు ఎట్లాంటి ఎట్లా సిద్ధపడుతున్నారు సార్? అదే ప్రజల్ని సంఘటితం చేయడం, అలాగే వ్యక్తులు సంస్థలు రకరకాలు ఉంటాయి, వాటి అన్నిటి అందరినీ కూడా కలుపుకొని ఎట్లా పోతే బాగుండదు ఒక స్ట్రాటజీ వర్క్ అవుతుందో తర్వాత చూసుకుంటాం. ఒక 11 సంవత్సరాలు అంటే తెలంగాణ ఉద్యమం పాలమూరులో బలంగా ఉన్నా, తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్నా, రాజకీయ శక్తిగా మరిచే ఒక నాయకుడు కరువైన పరిస్థితుల్లో మీరు ముందుకుండి ఒక 11 సంవత్సరాలు పార్టీని కానీ అదేవిధంగా తెలంగాణ ఆకాంక్షను కానీ మీరు ఒక జీవంలో పెట్టారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు, ఈ అనుభవం ఎట్లా ఉంది సార్? ఆ రోజు వాళ్ళకి అవసరం ఉన్నది, ప్రజల కోసం నేను వచ్చిన, ఇవాళ వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి తెలంగాణ ద్రోహులను తెలంగాణ ఉద్యమకారులను దండయాత్ర చేసిన వాళ్ళు, తెలంగాణ వద్దన్న పాటలు పడిపోయిన వాళ్ళు, ఇలా జూపల్లి కక్కింది నాకడానికి వచ్చిందా అన్న వాళ్ళను ఇలా పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ దగ్గరికి పోయి మేము సభ్యత పుస్తకాలు తీసుకోవాలి, వాళ్ళ దగ్గర పోయి మేము బిఫార్లు తీసుకోవాలి. మాకు ఆత్మగౌరవం ఉంది, తెలంగాణ సాధించిన దాంట్లో ఆత్మగౌరవ అంశం. ఆత్మగౌరవం లేనప్పుడు ఎవరికైనా బాధ ఉంటుందా లేదా? ఒకటి ఆత్మగౌరవం, రెండు తప్పులు, రెండు మూడు హింసించే కార్యక్రమాలు రకరకాల, సో వాటిపైన మొత్తం నిష్క్రియపరత్వం. జిల్లాలు చేసి ఏం లాభం? జిల్లాలు చేయడం మంచిదే కానీ ఉపయోగమైంది ఇటువంటి జరుగుతున్నప్పుడు, కంట్రోల్ చేయనప్పుడు, అన్యాయాలు అక్కడ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు మీరైతే బయటకు వచ్చారు కానీ చాలామంది మీ అభిమానులు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు, వాళ్ళకి ఏమైనా చెప్తారా సార్? ఇక్కడ ఎక్కడ కొనసాగుతున్నారు? ఇంకా పార్టీలో చాలామంది ఉన్నారు కదా సార్, కొల్లాపూర్ వేరే నియోజకవర్గాలలో వాళ్ళందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇప్పుడే, అందుకే ఆట మొదలైంది ఇప్పుడే అన్న కదా, ఆట మొదలైంది ఇప్పుడే. ఆ మైదానం పరిధి కొల్లాపూర్ ఒకటే కాదు, మొత్తం తెలంగాణ మొత్తం కూడా పరిధి అన్నాం. అందులో భాగంగానే ఆత్మీయ సమయంలో ఎక్కడ పిలిచినా పోయినాం. రాబోయే 6 నెలల కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది సార్? అది వర్కౌట్ టేక్స్ టైం పడుతుంది. ఇప్పుడే ఆట మొదలైంది, రాబోయే 6 నెలల కాలంలో ఉమ్మడి పాలమూరు జిల్లానే కాదు మొత్తం తెలంగాణ ఒక ఆట స్థలంగా ఏర్పాటు చేసుకుని తన ఉద్యమాన్ని కొనసాగిస్తానని జూపల్లి కృష్ణారావు వెల్లడిస్తున్నారు. విడుదల సంతోష్తో బస్వరాజ్, ఏపీ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.